కాసేపట్లో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సచివాలయంలో చర్చలకు రావాలంటూ జేఏసీకి మంత్రుల కమిటీ పిలుపునిచ్చింది. ఇక దీంట్లో సిఎస్ సజ్జల బుగ్గన బొత్స పేర్ని నాని కూడా పాల్గొనున్నారు. చర్చలకు రాబోమంటూ ప్రభుత్వానికి ఇప్పటికే సాధన సమితి నేతలు తేల్చి చెప్పారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే వస్తామంటూ ఉద్యోగ సంఘాలు తేల్చుతున్నాయి. ఇక డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు సిఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసులు కూడా ఇవ్వనున్నారు జేఏసీ నేతలు. పీఆర్సీ అంశంపై ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం కూడా ఈ రకంగా అడుగులు వేస్తుంది. అధికారికంగా కమిటీ వేయకుండా చర్చలేమిటంటూ ఉద్యోగ సంఘాలు మండిపడుతుంటే సిఎస్కు సమ్మె నోటీసులు ఇవ్వనున్న నేపథ్యంలో నేడు కమిటీ తొలి సమావేశం జరగనుంది. పీఆర్సీ సాధన సమితి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ కూడా కొనసాగే అవకాశం ఉంది. సమ్మెపై వైపే మొగ్గు చూపిస్తున్నారు ఉద్యోగ సంఘాలంతా కూడా. పీఆర్సీ జీవోలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులు ఆందోళనలకు తీర్మానాలు కూడా చేశారు. పాత వేతనాలు ఇస్తామంటేనే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు కూడా వెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. అయితే సమ్మె నోటీసు ఇచ్చే ముందే అటు ఉద్యోగ సంఘాల నేతలతో అటు ప్రభుత్వం ఏదైతే 5 సభ్యులతో కమిటీ నియమించిందో ఆ కమిటీలోని మంత్రులంతా కూడా సమావేశం అవుదామని చెప్పి అటు పిలిపినవడం జరిగింది. అయితే ఆ పిలుపును ఉద్యోగ సంఘాల నేతలు సున్నితంగా తోసిపుచ్చడం జరిగింది. అయితే పీఆర్సీ జీవోల రద్దు, అలాగే అశుతోష్ మిశ్రా నివేదిక ఏదైతే ఉందో అది బయట పెట్టాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ రెండు జరిగిన తర్వాతే అటు ప్రభుత్వం నిర్మించినటువంటి మంత్రుల కమిటీతో కానీ లేదా ఇతర కమిటీలతో కానీ చర్చలు జరిపేందుకు తాము వెళ్తాము. అప్పటి వరకు కూడా ఎటువంటి చర్చలకు వెళ్ళము అనేది కూడా ఉద్యోగ సంఘాల నేతలు అయితే కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ కూడా అధికారులు అటు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించనున్నారు. అంటే వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాల నేతలు అయితే కూడా నిర్ణయించడం జరిగింది. నిన్న విజయవాడలో జరిగినటువంటి ఏదైతే స్టీరింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉద్యోగ సంఘాల నేతలు అటు ఆందోళన నిరసన చేపడుతున్నారు. వీరికి సంబంధించి మద్దతుగా అటు హైకోర్టు ఉద్యోగులు అలాగే వైద్య శాఖ సంబంధించి కూడా వైద్య సిబ్బంది కూడా తాము కూడా సమ్మెలోకి వెళ్తామని చెప్పి కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఉద్యోగులతో పాటు అటు వైద్య సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్తే అటు రాష్ట్రంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ కూడా పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. అటు వైద్యులు కూడా అటు వైద్య శాఖ సిబ్బంది కూడా అటు సమ్మెబాట పడితే రాష్ట్రంలో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది కూడా అటు కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం అటువంటి పరిస్థితులకు వెళ్లకుండానే అటు మొండు వైద్యులకి మొండు ధోరణికి అవలంబించకుండానే ఇటు ఉద్యోగుల డిమాండ్కి సంబంధించి కూడా కొంత వెనక తగ్గాలి అనేది కూడా అటు పీడీఎస్ ఎమ్మెల్సీల ప్రతినిధులు కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి పీఆర్సీ పైన అటు ప్రభుత్వం వెనక తగ్గడం లేదు. అటు ఉద్యోగ సంఘాలు కూడా అంతే విధంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, రాష్ట్రంలో ఒకవేళ ఉద్యోగులు సమ్మెకెళ్తే ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనేది కూడా ప్రభుత్వం మరో ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ జీవోలు రద్దు చేస్తేనే అటు ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం, లేదంటే జీవోలు రద్దు అయ్యేంత వరకు కూడా సమ్మె బాట తప్పదు, ఉద్యమం బాట తప్పదని చెప్పి కూడా అటు ఉద్యోగ సంఘాల నేతలు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. తాయి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మనతో పాటు ప్రస్తుతం ఇక్బాల్ గారు ఉన్నారు, ఏపీ ఎన్జిఓ నేత, వారు కూడా వారితో కూడా మాట్లాడదాం. ఎస్ ఇక్బాల్ గారు, ఏం జరుగుతుంది ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలకు అసలు పొసగడేటువంటి పరిస్థితి? ఈరోజు మరొకసారి ఆహ్వానించినా కూడా చర్చలకు ఉద్యోగ సంఘాలు విముఖత చూపించడం, అదేవిధంగా సమ్మెకు నోటీసులకు కూడా ఇచ్చేందుకు సిద్ధపడడం, ఏం చెప్తారు? ఇవాళ మేము 23వ తారీఖునే 23/1/2022 ఏదైతే జేఏసీ ఏపీ జేఏసీ అలాగే ఏపీ జేఏసీ అమరావతి అలాగే ఏపీ సెక్రటరేట్ ఎంప్లాయీస్ అలాగే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ 4 సంఘాలు 4 జేఏసీలు కూడా ఒక జేఏసీగా ఏర్పాటయ్యి పీఆర్సీ సాధన సమితి అని పెట్టి దాంతో మనం షెడ్యూల్ చూడడం జరిగింది. ఆ షెడ్యూల్ లో భాగంగా మరి రౌండ్ టేబుల్ సమావేశాలు చేయడం జరిగింది.
मरी मन चीफ सेक्रेटरी गारी स्ट्रैक् नोटिस जरूरत आरो तारीख अर्धरा अंतो तारीख पद्धी मैं दादा पदमू लक्ष याब वेल उद्योग उपाध्याय कार्मिक पेंशनर स्ट्रैक पागो मैं चूस् इवा विधा लास्टी अने प्रभुत्वा मेमेमंटे टीआरसी इन वाल कमीटी वैसा मे चा सतोषं का मेमेमंटे मुझे इच्छी जीवोल पक्न पे कैंसल चयों लेते वेटों से चर्चल की पीलिस्ते अभी चक्ति चक्ने सदेश चर्चा का मरी इवा वालेदो सर्दाट चेयटा की बैठे कमीटी लागा चयने चारा दुरद इधे दुर्मार्गम का भाव इवा कंट्रोल विधा मरी फैक्टर इच्छी पिप मेरे को उपनला मरी टीचर उपाध्याय ये विधा कलेक्टर मुझे कलेक्टर कार्यलय मुझे कार्यक्रम चयने वेल संख्य मरी इवा रोड वे अभी चरत्र विधा रावे मैं ये विधा नष्ट जो उद्योग उपाध्याय अने प्रजल मैं अदे विधा सेक्रटरियेट मुफ्त संवसर सर्वीस दांट मे गत आर पीआरसी मैं वेल्म जो चूस जो मुफ संवाली नैन उद्योग संघाकत्व वह मरी एपड़ू लेने विधा सेक्रटरियेट डीओ एंप्लायी दी जॉइंट सेक्रटरी वरू मरी अब एंप्लायी अंदर मैं सेक्रटरियेट ऊरेगींपने मरी एंत उद्योग आंदोलन इवा नायक का इवा उद्योग उपाध्याय कामन उद्योग उपाध्याय अंदर इवा मेमेना अना सर वालू रोड की वी मे उद्यम मे सामने वालों आ भाव वाइना प्रभुत्म मरी पी कैंसल मरी उद्योग रावासिनावी डिमेंड पीटे मंचदी द्वारा राइट थैंक यू इक्बाल गारू मोता एपी अट उद्योग संघ प्रभुत्वा मध्य ఇంకా రాజీ కుదిరేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పటికే వారు ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకొని చర్చలకు పిలిస్తే ఆహ్వానిస్తామో తప్ప ఇప్పుడు చర్చల క్రమం అంటే ఎట్టి పరిస్థితుల్లో రానటువంటి పరిస్థితి సమ్మె కూడా సిద్ధమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు.